సీఎం జగన్ బస్ యాత్ర ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభమై నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంది. దారి పొడవునా ప్రజలతో మమేకమవుతూ సాగుతోంది యాత్ర. సాయంత్రం భీమవరంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు సీఎం జగన్. సభ తర్వాత పిప్పర పెరవలి సిద్ధాంతం మీదుగా ఈతకోటకు చేరుకుంటుంది. రాత్రికి ఈతకోటలోనే బస చేరునున్నారు సీఎం జగన్. వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ బస్ యాత్రలో నారాయణపురం స్టే దగ్గర వైసీపీలో చేరారు టీడీపీ జనసేన నేతలు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. కైకలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బీవీరావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ, దెందులూరు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఆకృతి శేఖర్, గారపాటి వాసు, మాధు గంగాధర్ని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చింది. నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసింది వైసీపీ. జగన్ ను కించపరుస్తూ లోకేష్ యూట్యూబ్ ఛానల్స్ లో పాట రిలీజ్ చేశారు. అదే పాటను ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించిన ఈసీ చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. సర్వీస్ ప్రొవైడర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి ఊరట లభించింది. జనసేనకే గాజు గ్లాస్ సింబల్ దక్కింది. జనసేనకి గాజు గ్లాస్ సింబల్ కేటాయింపును సవాల్ చేస్తూ పిటిషన్స్ దాఖలయ్యాయి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దాఖలు చేసిన రిట్ ని డిస్మిస్ చేసింది హైకోర్టు. జనసేనకి ఇటీవల గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్స్ ని కొట్టేసింది హైకోర్టు. సీఎం జగన్ పై దాడి వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. జగన్ బస్ యాత్రకు వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు టీడీపీ ముసుగులో కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్ లు జగన్ పై విషంగా కుతున్నారని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మార్పులు జరుగుతాయన్నారు. మొదట పార్టీ మారేది రేవంత్ రెడ్డి అని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన ఎంపీలతో రేవంత్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దాని విలువ జీరోనే అన్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. ఎంపీ ఎన్నికలకు రేవంత్ ఇచ్చిన హామీలకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. మళ్లీ కొత్త హామీలతో రేవంత్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కు బలం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదన్నారు ఈటెల రాజేందర్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకే దిక్కు లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రుణమాఫీపై రేవంత్ వి మోసపూరిత ప్రకటనలని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, కుట్రలన్నారు. కాంగ్రెస్ కి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు లక్ష్మణ్. రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఒక్కటి అని, ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు లక్ష్మణ్. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి నాగుపాము లాంటి వ్యక్తి అని, ఆయనతో కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది తప్పదు అన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కడియం శ్రీహరితో కొండా సురేఖ, సీతక్క పదవులకు ప్రమాదం పొంచి ఉందన్నారు పెద్ది సుదర్శన్. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆమె మండిపడ్డారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగ వాగ్దానాలు చేస్తున్నాయని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. మోదీ ఇచ్చే హామీలు గ్యారంటీగా అమలవుతాయన్నారు. కవితను ఈడీ సిబిఐ రెండు అరెస్ట్ చేశాయని, ఇప్పట్లో కవితకు బెయిల్ రావడం కష్టమే అన్నారు ధర్మపురి అరవింద్. తెలంగాణలో కాంగ్రెస్ పెండింగ్ సీట్ల కసరత్తు పూర్తి చేసినట్టే తెలుస్తోంది. ఇవాళ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్. ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులను ప్రకటించనుంది హస్తం పార్టీ. ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 26న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడుపుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉంటాయి. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. శ్రీకాకుళంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి దంపతులు. టికెట్ దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది లక్ష్మీదేవి వర్గం. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి శంకర్ని మార్చే ప్రసక్తే లేదని చెప్పారని తెలుస్తోంది. అయితే అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు శ్రీదేవి. కాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టారు. పెద్దపప్పూరు మండలంలో ముచ్చుకోట నుంచి కార్యక్రమం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో ముచ్చుకోట డ్యామ్ కు నీళ్లు తెప్పిస్తామని మాటిచ్చారు. Building a business in India is an adventure sport.
And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many, many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. ఇప్పుడు నీళ్లు ఇచ్చాను కాబట్టి ఓటు అడుగుతున్నా అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాగా మాయమాటలు చెప్పను అంటున్నారు కేతిరెడ్డి. తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అభ్యర్థి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఆందోళనలు చేస్తోంది. టికెట్ ప్రకటించిన రోజు నుంచి నిరసన చేస్తున్నారు. శంకర్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలని ఇటీవల చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడించారు తెలుగు తమ్ముళ్లు. దీంతో మధ్య మార్గంగా తంబళ్లపల్లి టికెట్ ని బీజేపీకి ఇచ్చే ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజాన్ బాషాకు అసమ్మతి పోటు తప్పడం లేదు. టీడీపీ నేతల నుంచే కాదు కూటమి లీడర్స్ నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు. టికెట్ ఆశించిన జనసేన నేత రామదాస్ చౌదరి, టీడీపీ నేత దుమ్మలపాటి రమేష్లు షాజాన్ బాషాకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. టీడీపీ జనసేన నేతల సహాయ నిరాకరణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు షాజాన్ బాషా. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి కొనసాగుతుంది. టికెట్ దక్కకపోవడంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు కిమిడి నాగార్జున. ప్రచారానికి సైతం నాగార్జునను ఆహ్వానించలేదు కళా వెంకట్రావు. నాగార్జున లేకుండా కళా వెంకట్రావు గెలవలేడని కిమిడి మిత్రమండలి పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది. ఆదిలాబాద్ పార్లమెంట్ బూత్ స్థాయి సన్నాహక సమావేశానికి వెళ్లిన కేటీఆర్ను గజమాలతో సన్మానించారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జాన్సన్ నాయక్, ఆత్రం సక్కు, జోగురామన్న బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా ఆదిలాబాద్ తరలి వెళ్లారు. తమ బ్రదర్స్ ని జైలుకు పంపాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. జైల్లో వైద్యం పేరుతో మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తుంది అన్నారు. హైదరాబాద్ లో తాము చాలా బలంగా ఉన్నామని చెప్పారు. అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది మేమే అన్నారు అక్బరుద్దీన్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. కంటోన్మెంట్ అభ్యర్థిగా టీఎస్ వంశీ తిలక్ పేరు ఖరారు చేసింది బీజేపీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసియా నందిత మరణంతో కంటోన్మెంట్ ఉపఎన్నిక నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. దివంగత నేత లాసియా నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కంటోన్మెంట్ లో ముక్కోణపు పోటీకి తెరలేచింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈడీ కేసులో బెయిల్ కోరుతూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కవిత. ఇంతకు ముందు మధ్యంతర బెయిల్ ని తిరస్కరించింది ఇదే కోర్టు. ఇప్పుడు సాధారణ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి సెలవులో ఉండడంతో ఈ విచారణ కూడా వాయిదా పడింది. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి మేరుగు నాగార్జున. ఎస్సీ ఎస్టీలు బీసీలను అవమానించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పై రాళ్లదాడి జరిగితే గులకరాయని ఎగతాళిగా మాట్లాడతారంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు వెనుకబడిన కులాలను కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. బీహార్ రాష్ట్ర దయనీయ స్థితికి లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన పార్టీ ఆర్జేడీఏ కారణమని ఆరోపించారు ప్రధాని మోదీ. బీహార్లోని పుర్నియాలో ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ అంటే అవినీతికి మారుపేరు అన్నారు. బీజేపీ చేసిన మంచి పనులపై చర్చించే దమ్ము ఆ పార్టీకి లేదని ఆరోపించారు మోదీ. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 10 ఏళ్ల ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఎవరైనా గరిష్టంగా లబ్ధి పొందారంటే అది జమ్మూ కాశ్మీర్ సోదర సోదరి మణులే అన్నారు. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు చేసి ఇక్కడి యువత చేతికి రాళ్లకు బదులు ల్యాప్టాప్స్ వచ్చేలా చేశామన్నారు అమిత్ షా. తమిళనాడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. రామనాథపురంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు నడ్డా. రామనాథపురం లోక్సభ కూటమి అభ్యర్థిగా తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వం పోటీ చేస్తున్నారు. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1016 మంది అభ్యర్థులు సివిల్స్ కి ఎంపికయ్యారు. సివిల్స్ లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంకు సాధించారు. అనిమేష్ ప్రధానికి 2వ ర్యాంకు రాగా దోణూరు అనన్యరెడ్డికి 3వ ర్యాంకు వచ్చింది. 180 మంది ఐఏఎస్, 200 మంది ఐపీఎస్, 37 మంది ఐఎఫ్ఎస్ కి ఎంపికయ్యారు. నంద్యాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించినట్టుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు నిందితులను ముంబైలోని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిందితులు ఇద్దరికి ఏప్రిల్ 25 వరకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఆదివారం సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిపారు నిందితులు. పరారీలో ఉన్న నిందితులని గుజరాత్లోని భుజ్ జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. బాలీవుడ్ రామాయణంలో సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు అంటూ చాన్నాలుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని టీం ఈ వారం ప్రకటిస్తుంది అన్నది లేటెస్ట్ న్యూస్. రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కనుంది ఈ రామాయణం. ఐపీఎల్లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్ని మట్టి కరిపించి ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు రెడీ అవుతుంది కోల్కతా. సాయంత్రం 7:30 గంటలకి ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది.